ముఖ్యమంత్రి ఈ మనిషికి మనం చెప్తాం కదా వాళ్ళకి రాజకీయం అంటే ఒక పరిపక్వత ఒక శానిటీ లేదు ముఖ్యమంత్రి ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఎన్ని రాజ్యాంగం చేస్తాడు ఇది 5 సంవత్సరాలు వచ్చి మమ్మల్ని ఎన్నుకున్నారు మా శాసనసభ్యులు ఎన్నుకున్నారు మేమందరం అతని నాయకుడికి ఎన్నుకున్నాం అతని నాయకుడికి ఎన్నుకున్నాం అతనికి 5 సంవత్సరాలు పరిమితి ఉంది 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు లేని క్యాబినెట్లో మంత్రుల్ని మార్చుకోవచ్చు కొందరిని మార్చవచ్చు అందరిని మార్చవచ్చు అది ఆయనకున్న హక్కు అతను ఆయనకి ఏ హక్కుతో ఏ హక్కుతో అడుగుతున్నారు అది చెప్పాలండి ఇదేంటిది ఇవన్నీ చిల్లర మాటలు అందుకే ప్రజలు వచ్చి ఇలాంటి చిల్ల ఏది ఏమంటామది పక్క పరిపక్వతల్ని మాట్లాడబట్టే ప్రజలు వచ్చి ఈ రకమైన స్థానం ఇచ్చారు ఆడికి ఏదైనా మనం మాట్లాడినప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి ఎస్ నేను ఏదో తెలుగుకో తెలుసో ఎన్సీసీ భూముల మీదకి వెళ్ళారు అలానే కాదన్నారు ఇవన్నీ అన్నారు దాన్ని చేశారు తర్వాత చెప్పాను అరే బాబు మీకు వాస్తవాలు తెలుసుకొని తల ఎక్కడ పెట్టుకోవాలి మీకు తెలీదు అందుకు జాగ్రత్తగా తెలుసుకోండి చెప్పాను మళ్ళీ నన్ను వచ్చి కాదు బచ్చగారు దమయం చేస్తున్నారు 64 జీవని ఆయన వచ్చి దాన్ని దాచేసారు అని చెప్పాడు ఇదిగో 64 జీవని ఎత్తుకొని ఈ కార్యక్రమం చేశారని చెప్తున్నాను నేను మర్చిపోలేదని చెప్తున్నాను ఏదైతే ఆయన ఇచ్చాడో 121 దాన్ని వచ్చేసాను తప్ప 64 జీవని 64 జీవని లైవ్లో ఉంచాము దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు తీసుకున్న క్యాబినెట్ బేస్ చేసుకుని ఎవల్యూషన్ కమిటీ వాల్యుయేషన్ ఫిక్స్ చేసి వాళ్ళతో కట్టి ధర కట్టించి ఆ డబ్బులు కట్టించాం ఇది వాస్తవం ఓకేనా థ్యాంక్ యూ బాయ్ సి యూ ఇంకో విషయం అది ఇంకో విషయం చెప్తానండి ఇప్పుడు మాట్లాడితే ఊరికే అది అమరావతి ఇసుకలు తినేశారు లేకపోతే ఈ మైన్స్లో ఇది దాన్ని ఏమంటాము మధ్యపాద నిషేధం పెట్టారు నిజం పెట్టేశారు అని చెప్తున్నారు గత ప్రభుత్వంలోను శాండ్ పాలసీ ఏం పెట్టారు ఫ్రీ అంతే కదా ఫ్రీయే కదా అంటే ఇసుక ఫ్రీ అంటే ఓన్లీ ట్రాన్స్పోర్టే కాస్ట్ గవర్నమెంట్ పైసా ఆదాయం లేదు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మొత్తం ఉంది అంతే మీ ఇక్కడున్న అందరూ ఇల్లు ఆంధ్రప్రదేశ్ అందరూ మీరు ఒకళ్ళని మీ చుట్టాలు మీ పక్కలు మీరు నేను అందరూ ఇల్లు కట్టుకుంటాం ఏ ఒక్కడైనా ఫ్రీగా ఏ ఒక్కడైనా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ కార్డు ఇల్లు కట్టుకోండి చెప్పనండి దొరికింది చెప్పనండి లాస్ట్ గత ప్రభుత్వంలో మరి గవర్నమెంట్కి వచ్చి ఇప్పుడు మేము ధర పెట్టాం మాకు 1000 కోట్లు వచ్చింది ఇప్పుడు మరి ఈ 1000 కోట్లు ఎవడు తీశాడు ఎవడు తీశాడు ఈ నాయకులు ఈ ఎమ్మెల్యేలు ఈ అక్కడ ఉన్న ఈ తాపేదారులు ఈ కార్యకర్తలు ఈ జన్మం కమిటీలు ఈ తోచి తినేశారు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కదా చెప్పనండి అందుకే కదా పార్టీ పోయింది మళ్ళీ ఆ సంగతి మాకు తెలిసి మళ్ళీ మేము ఆడ తప్పులు ఎందుకు చేస్తాం మొన్న శాసనసభలో వచ్చి ఆ పక్కన మన శాసనసభలో వచ్చి సెక్రటరియట్ పక్కన శాసనసభ శాసనసభలో శాసనసభ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో డెస్టినరీ కానీ మరి బాటిల్ యూనిట్స్ కానీ ఎవరు ఆయంలో వచ్చాయి సుమారు 7 పెట్టారు అవునా కదా ఎందుకు పెట్టాలి ఓ అని చెప్తారు మేము బెల్ట్ షాప్ ఇంటికో బెల్ట్ షాప్ ఊరికో బెల్ట్ షాప్ వాటికో బెల్ట్ షాప్ పాదయాత్ర వెళ్తే ఇంకోటండి గిల్లి కొట్లు దొరుకుతున్నాను ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పండి ఇప్పుడు బెల్ట్ షాప్లో చెప్పండి ఇప్పుడు అన్ని ప్రభుత్వ షాపులు ఇప్పుడంతా ప్రభుత్వం అన్ని పెట్టాము ప్రైవేట్ లేదు ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చేస్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న ఎక్కడో దొరుకుతుంటే దాన్ని రెట్ఫై చేసుకునే ప్రయత్నం చేస్తూ రెట్ఫై చేస్తున్నప్పుడు చేయడం ప్రయత్నం చేస్తున్నాం దాన్ని తీసుకొచ్చి ఊరికినే పులిమి ఆదాయం ఎంత వస్తుంది గవర్నమెంట్కి అది ఆలోచించండి మరి ఆదాయం గవర్నమెంట్కి వచ్చిందా లేదా గవర్నమెంట్కి ఆదాయం పెంచామా లేదా దోపిడీ జరగకుండా అరికెట్టడం లేదా ప్రజలకు వచ్చి అందుబాటులో తీసుకొస్తున్నామా లేదా ప్రజల సంక్షేమానికి చూస్తున్నాం లేదా ఆ విషయాలు మానేస్తే అవి పెట్టించుకోండి ఎంత ఎందుకంటే ఏమైపోయింది ఎలక్షన్ ఇంకా వస్తాయి ఇంకా చాలా వస్తాయి ఇంకా ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి లేనిపోయినవి ఉన్నవి లేనివి అవన్నీ పెట్టేసి ఓ 2-3 ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందరూ
ఆ పార్టీకి సంబంధించిన ఫ్రెండ్స్ ఇంక ఇదే పని కింద మీరు ఏదో చూమెడుతుంటారు, చూమెట్టుకోండి. నిజంగా కానీ ఏదో ఈనాడు ఈటీవీలో అది ఏమనుకుంటారంటే ఏబిఎల్ విన్ను మేము అనుకుంటే ప్రజలు మంపే ఎలా మంపేకం చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేవాడే కాదు. అధికారంలో ఈ భారతదేశ రాజకీయాల్లో పిచ్చి ఏంటంటే అందరికీ ఒక పిచ్చి ఉంది. మీడియా వచ్చి అమ్మ బాబో చుమ్మెటిస్తే ఆ రాజకీయ పార్టీ ఏదో ప్రజలమ్మని తప్పు. ప్రజలకు చాలా ఉంది. ప్రజలకు కావాల్సింది ఏంటంటే దాని ఫలాలు ప్రభుత్వం చదువుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ ఫలాలు వాళ్ళకి అందితే నువ్వు టీవీలో కాదు కదా, నువ్వు పోతుందో కదా, పెద్ద పెద్ద స్క్రీన్లు చుమ్మెట్టిన ప్రజలు నమ్మరు. ఆ ఫలం ఎంత ఉంటుంటే ఆడి చేతికొచ్చేటంటే చిన్నప్పుడు నాకు మా గురుగారు చనిపోయి ఎక్కడున్నారో ఎవరు మన మా స్వామి గారు ఆయన ఒక కథ చెప్పాడు నాకు. ఇప్పుడు పొరం వచ్చి ఇది అక్కడ జమీందారు ఏదో ఊరి పేరు పెట్టి చెప్పారు. అక్కడికి వెళ్ళి కమ్యూనిస్టు కొంత నాయకులు వెళ్ళి స్పీచ్ ఇస్తారంట. ఈ రాజా వారు దేశాన్ని తీసి, ఈ రాజా ఊరిని తినేశాడు, ఈ రాజు కొట్టుకు తినేశాడు, ఇది తినేశాడు, ఈ జమీందారు మమ్మల్ని మోసం చేశాడు, ఈ భూములు తినేసాడు, అటు అని తింటారంట. అందరూ ఎంటారంట. ఇంటి ఉండేప్పటికి ఆ పక్కన ఉన్న ఒక ఒక పేదవాడు వచ్చారంటే ఏంటి మా రాజుగారు తెలియదు ఇలా నోటుకొచ్చాడు కదా తిరుగుతున్నారు, మా జమీందారు ఇలాగే తిరుగుతున్నారు, అందరూ వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి. నేను నా కొడుకు తల్లి అందరూ చూస్తున్నాము, వాళ్ళు పాపం వాళ్ళకు ఉన్నది ఏదో మీ వెళ్తే అంత గౌరవం చూస్తారు, మాకు అవసరం మా పండుగ వచ్చిన పరమోత్సవం ఏదైనా అవసరం వస్తే ఇస్తున్నారు, మరి పొలాల్లో పని చేసుకుంటున్నాము ఎందుకు తిడుతున్నారు అని చెప్పి చెప్పి చెప్పాలి వచ్చా అనుకుంటారట. ఎలక్షన్లు వస్తే ఇప్పుడు వీళ్ళు ఓడిపోతూ ఉంటారు తిట్టుకొని గెలుస్తూనే ఉంటారు వాళ్ళు. అలాగా వీళ్ళ ఇదిగా ఉంటాయి. అలా ఆ రకంగా తయారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ఛానల్స్ దౌర్భాగ్యానికి దురదృష్టానికి ఏదైనప్పటికీ నా స్టాండ్ ఈ ఎన్సీసీ ఈ భూమి ఈ విశాఖపట్నం భూమికి సంబంధించి చంద్రబాబు నాయుడు దోపిడీ తీసిన దోపిడీని ఆపి ప్రభుత్వానికి వచ్చి ఆదాయాన్ని సమకూర్చి ఏదైతే బిజినెస్ గ్రూప్స్లో ఏదైతే ఉందో దాన్ని అమలు జరిపి ఆ కార్యక్రమాన్ని చేశాము. కావాల్సిన పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయి, మా పిఆర్ఓకి ఇస్తాను. మీకు ఏ జీవోలు కావస్తా జీవోలు ఏది కావస్తా ఇస్తాడు అన్నీ తీసుకుని దయచేసి చూసుకోండి. అంతా కూడా ఓపెన్, ఇందులో ఏది ఎక్కడ కూడా ఏది కూడా దాపరికం లేదు. ఇక రెండో విషయం వస్తే ముందు మీరు అడిగిన మంత్రివర్గం గురించి వస్తే ముఖ్యమంత్రి గారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. పూర్తి ఆయన తాలూకా ఆలోచన, ఆయన తాలూకా విధానం, పార్టీ తాలూకా విధానం మీదే ఎప్పుడు కూడా మంత్రివర్గం తాలూకు కూర్పు కానీ మంత్రివర్గం కానీ ఉంటాయి. మంత్రి పార్టీ రెండు, గవర్నమెంట్ పార్టీ రెండు కలిసి ఉంటేనే ఆ ప్రభుత్వం వచ్చి మనగడ మళ్ళీ రాబోయే కాలం ఉంటుంది. కాబట్టి పార్టీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఇందులో ఏ విధమైన తారతమ్యం లేదు. ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన పూర్తిగా సమర్థిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఓకే.